ఓ వైపు కేసులు పెరిగిపోతున్నాయి, మరోవైపు కేసీఆర్ పై నెటిజన్లు సటైర్లు పేలుస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తెలంగాణలో కరోనా కట్టడి చర్యలపై గవర్నర్ తమిళసై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను పిలిచి మరీ చీవాట్లు పెట్టినట్లు సమాచారం. దేశంలో కేసుల సంఖ్యలో తెలంగాణ ఆరో స్థానానికి చేరింది. గ్రేటర్ తో సహా మొత్తం 24 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ వద్ద అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న యువకుడికి పాజిటివ్ వచ్చింది. వైరస్ బారిన పడిన వారిలో 13 నుంచి 60 ఏళ్ల లోపు వారే ఎక్కువ ఉన్నారు. పద్దెనిమిది రోజుల వ్యవధిలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 50,000 పరీక్షలు నిర్వహించగా 15,269 మందికి పాజిటివ్గా తేలింది. అంటే పరీక్షించిన వారిలో 30.5% మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిలో 95 మంది మరణించారు. కరోనా వ్యాప్తి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పరీక్షలు తక్కువగా చేయటం వల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉందనే విమర్శలకు ఈ ఫలితాలు ఊతమిచ్చాయి. యాభై వేల టెస్టులు చేయాలని నిర్ణయించక ముందు నమోదైన కేసుల సంఖ్య కేవలం 4,973. ఒక్కసారిగా పరీక్షలు పెంచడంతో భారీ స్థాయిలో పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. 50,000 టెస్టులు జూలై 3 పూర్తయ్యాయని, అయినప్పటికీ పరీక్షల సంఖ్యను ఇదే విధంగా కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మునుముందు టెస్టుల సంఖ్యను కూడా పెంచనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ 50,000 పరీక్షల తర్వాత కూడా టెస్టుల విషయంలో తెలంగాణ బాగా వెనుకబడే ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకు అతి తక్కువ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాల్లో 1,859 టెస్టులతో బీహార్ది ప్రథమ స్థానం, ఆ తర్వాత స్థానం తెలంగాణదే. దేశ సగటుతో పోల్చిన, ఇతర రాష్ట్రాలతో పోల్చిన తెలంగాణలో పాజిటివ్ రేటు చాలా ఎక్కువగా ఉంది. గత గురువారం నాటికి దేశవ్యాప్తంగా పాజిటివ్ రేటు 6.68% ఉండగా తెలంగాణలో పాజిటివ్ రేటు 18.7% ఉంది. దేశ సగటుకు ఇది సుమారు 3 రెట్లు. ఛత్తీస్గఢ్లో 1.8%, హిమాచల్ ప్రదేశ్లో 1.2%, జార్ఖండ్లో 1.73%, కేరళలో 1.92% పాజిటివ్ రేటు ఉండగా తెలంగాణలో వాటికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఒక జూన్నే తీసుకుంటే పాజిటివ్ రేటు మరింత అధికంగా ఉంది. పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరాన్ని ఇది స్పష్టంగా సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రికవరీ రేటు కూడా తక్కువగా ఉందని, దీనిపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ తెలంగాణలో ఇప్పటివరకు 18 ప్రైవేట్ ల్యాబ్లకే అనుమతినివ్వగా తాజాగా మరో 5 కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో కరోనా టెస్టులు చేసే ప్రైవేట్ ల్యాబ్ల సంఖ్య 23 చేరింది. ఇక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే 13 ల్యాబ్లుండగా వాటికి అదనంగా 7 జిల్లాల్లో కోవిడ్ నిర్ధారణ కేంద్రాలకు కూడా ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. దీంతో సర్కారీ ల్యాబుల్లో 6,500, ప్రైవేట్లో 8,000 టెస్టులు చేసే సామర్థ్యం వచ్చింది. ఇక కరోనా సంక్షోభ సమయంలో కేసీఆర్ ఏమైపోయారు, ఎక్కడున్నారు అంటూ వేలాది మంది నెటిజన్లు ప్రశ్నించారు. వేర్ ఈజ్ కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్తో భారీగా ట్వీట్లు చేశారు, ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టారు. ఇక తెలంగాణలో కరోనా పరిస్థితికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సారథి లైవ్లో అందిస్తారు. సారథి, కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి, ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి, ఈ పరిస్థితుల్లో గవర్నర్ జోక్యాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? శ్రీనివాస్, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య
రోజు రోజుకు పెరుగుతుంది. రోజుకు 1000 పైగా కేసులు గత 15 రోజులుగా నమోదవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 20,000 మార్కును దాటిపోయింది కేసులు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించడం లేదనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను, అలాగే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ని కూడా రాజ్భవన్కు రావాలని ఆదేశించింది. ఈ విషయాన్ని స్వయంగా తమిళసై సౌందర రాజన్ అధికారికంగానే ట్వీట్ చేశారు. వారందరినీ కూడా పిలిచాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్టు ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తం చూసినట్టయితే గవర్నర్ దీనిపై దృష్టి సారించినట్టు కనిపిస్తూ ఉంది. కరోనా తీవ్రత పెరిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన స్థాయిలో స్పందించట్లేదని ప్రతిపక్షాలు విమర్శలు ఇస్తున్నాయి. సరైన సంఖ్యలో పరీక్షలు కూడా నిర్వహించడం లేదనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నేతలు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. కేంద్ర బృందం కూడా హైదరాబాద్లో పర్యటించింది 2 సార్లు. అందులో మొన్న వచ్చినటువంటి కేంద్ర బృందం కూడా కేసుల సంఖ్యను పెంచాలి, టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ సంఖ్యను పెంచాలి, మెరుగుపరచాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యథావిధిగా అదే ప్రకటించినటువంటి 30 నియోజకవర్గాల్లో 50,000 పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని చెప్పింది. కానీ అంతకంటే ఎక్కువగానే పరీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పరీక్షల సంఖ్య నిర్ధారణ సంఖ్యతో పాటు వేగంగా రిజల్ట్స్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా రాజ్భవన్కు రావాలని ఆదేశించారు. దీంతో 4 గంటలకు వారితో భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అటు ప్రభుత్వ వర్గాలు మాత్రం దీన్ని ధృవీకరించడం లేదు. నేరుగా ట్వీట్ చేసింది గవర్నరే కాబట్టి ఖచ్చితంగా 4 గంటల ప్రాంతంలో మీటింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయనేది రాజ్భవన్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం ఈ భేటీ తర్వాత చాలా కొంత ఇప్పటికే ఫోన్లో మాట్లాడేటువంటి సందర్భంలో గవర్నర్ అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ సరిగా లేదు, ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ సరిగా లేకపోగా అక్రమంగా బంధిస్తూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. దాంతోపాటు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారనేది రోగులు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు, వీడియోలు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటిపై ఏం చర్యలు తీసుకుంటుంది, ప్రైవేట్ హాస్పిటల్స్ను వసూలు చేస్తున్నటువంటి అధిక ఫీజులు ఏ రకంగా కట్టడి చేస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటివి, ప్రభుత్వం వద్ద అన్నీ ఉన్నాయా లేదా, ఎంత స్థాయిలో ప్రతిరోజు టెస్టులు చేస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని పాటిస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని కోణాలకు సంబంధించి కూడా గవర్నర్ సమీక్షించేటువంటి అవకాశం ఉంది. అయితే రోగుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం మాత్రం చాలా తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు సరిగా లేవు, టాయిలెట్స్ క్లీనింగ్ చేయడం లేదు, రెగ్యులర్ అటెండెన్స్ అంటే డాక్టర్ వచ్చి ప్రతిరోజు చూసి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా సరిగా లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు, సరైనటువంటి ఆహారం ఇవ్వడం లేదు. ఇలాంటి అనేక కారణాలతోటి ఎవరైతే రోగులు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారో వారంతా కూడా వీడియోలు రికార్డ్ చేసి నేరుగా పోస్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రతిష్ట ఇప్పటికే దిగజారింది. అతను సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు దేగుతున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 1 వారం రోజుల కిందట దీనిపై సమీక్ష నిర్వహించి 2-3 రోజుల్లో పరిస్థితిని సమీక్షించి లాక్డౌన్ పెడతామని ప్రకటించినప్పటికీ కూడా దానిపై ఇప్పటివరకు క్యాబినెట్ సమావేశం లేదు. లాక్డౌన్ ఉంటుందా లేదా అనేటువంటి సందిగ్ధత, సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఏం చేయబోతుంది అనేటువంటి దాని కూడా లేదు. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం లాక్డౌన్ పెట్టే అవకాశం లేదనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీంతో హైదరాబాద్ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రాంతం చెందిన వాళ్ళు సొంత ఊళ్ళకు వెళ్ళిపోవడం కూడా కనిపించింది. అయితే ఇది ఇలానే వదిలేస్తే లాక్డౌన్ సమస్య పరిష్కారం కాకపోయినప్పటికీ కనీసం ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ప్రైవేటు ఆసుపత్రులని అదనంగా ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ అధికారులతో సమావేశం అవుతున్నారు. సమావేశంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను సమీక్షించే అవకాశం ఉంది. దాంతోపాటు కేంద్రం ఇచ్చేటువంటి గైడ్లైన్స్కి అనుగుణంగా స్వతహాగా గవర్నర్ డాక్టర్ కావడంతో కొన్ని సూచనలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వార్తల వివరాలు